గల్లీలో తిట్టాలే ఢిల్లీలో కలవాలి ఇది కేసీఆర్ లెక్క జాతీయ పార్టీలకు చెందిన స్థానిక నాయకులను రాష్ట్రంలో తిడుదూర్ని అదే పార్టీకి చెందిన జాతీయ నాయకులతో హస్తినలో దోస్తి చేయడం కేసీఆర్ కు బట్టతో పెట్టిన ఎడ్యుకేషన్ ఇప్పుడు కూడా గులాబీ దళపతి అదే బాటిలో పయనిస్తున్నారు దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనని మాట రాహుల్ గాంధీని కేసీఆర్ అన్నారు హస్తంతో దోస్తి ఉండదని తేల్చి చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి ముగుస్తున్న ఈ తరుణంలో ఒకప్పటి సీన్ మారినట్లు కనిపిస్తోంది ఒకప్పుడు కేసీఆర్ తిట్టిన ఆ రాహుల్ గాంధీ పక్కనే ఇప్పుడు టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష కేశవరావు కూర్చొని మంతనాలు జరిపారు కేసీఆర్ రైట్ హ్యాండ్ కె గాంధీకి రైట్ సైడ్ లో కూర్చొని మీటింగ్ లో పాల్గొనడం సరికొత్త చర్చకు తీసింది ప్రస్తుతం పార్టీ అంటేనే గయ్యన లేచే కేసీఆర్ ఇప్పుడు అదే పార్టీతో దోస్తికి సై అంటున్నారు కారుకు బ్రేకులు వేసి మరీ అస్తానికి లిఫ్ట్ ఇస్తా రమ్మని సిగ్నల్స్ ఇచ్చారు బీజేపీకి చెక్ పెట్టేందుకు హ్యాండ్ పార్టీ అయినా పర్వాలేదు వీకెండ్ హ్యాండ్లని సంకేతాలిస్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనేక సందర్భాల్లో కెసిఆర్ మద్దతు తెలిపారు ప్రధాని తెచ్చిన పలు జనరంజక పథకాలను కేసీఆర్ స్వాగతించారు కానీ అదంతా ఇప్పుడు గతంలో కనిపిస్తోంది రెండు పద్నాలుగు ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు తెలంగాణలో కమలం పార్టీకి పుంజుకుంది రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసరికి పార్టీకి అసెంబ్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలున్నారు ఇక జిహెచ్ఎంసి గురించి చెప్పనక్కర్లేదు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు నలభై తొమ్మిది మంది కార్పొరేటర్లు గెలిచి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు ఇదే ఇప్పుడు కేసీఆర్ సిరో వేదనకు కారణమవుతోంది పరిస్థితి ఇలానే కొనసాగితే రెండు వేల ఇరవై మూడులో కాషాయం పార్టీ కోలుకోలేని దెబ్బతీస్తుందని భావిస్తున్న కేసీఆర్ పాత నేస్తం హస్తంతో దోస్తికి సై అంటున్నట్లు కనిపిస్తోంది గత ఏడేళ్లలో ఏనాడు ప్రతిపక్ష పార్టీల భేటీకి హాజరు కాని టిఆర్ఎస్ తొలిసారి హాజరైంది రాహుల్ గాంధీ పక్కనే ఆ పార్టీ మాజీ సీనియర్ నేత కేశవరావు కేసీఆర్ కూర్చోబెట్టి మరీ మంతనాలు జరిపించారు రాష్ట్రంలో కేసీఆర్ బీటీంటో ఈ పరిణామంతోనే అర్థమవుతోందని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ఓవైపు హైదరాబాద్ లోనే తిట్టినట్లు నటిస్తూనే హస్తినలో హస్తంతో అలై బలై అంటున్నారని దుయ్యబడుతున్నారు టిఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయి కారి దోస్తిని తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరుతున్నారు ప్రస్తుత రాష్ట్రంలో బీజేపీకి బలమైన నేతలున్నారు గులాబీ దండుతో డి అంటే ఢీ అనే స్థాయిలో పోరు సాగిస్తున్నారు దీంతో ఎన్నిక ఏదైనా టిఆర్ఎస్ సర్వశక్తులు వడ్డాల్సి వస్తోంది ఈ పరిస్థితిని మార్చేందుకు కొత్త రాజకీయ కూటములకు పావులు కదుపుతున్నట్లు అర్థమవుతోంది బీజేపీకి చెక్ పెట్టేందుకు హస్తానికి దగ్గరవుతున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి మిత్రులు ఎలా దూరం అవుతున్నారు మనం చూస్తూ వస్తున్నాం అయితే సరిగ్గా ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ వైపు టిఆర్ఎస్ చూపు ఏడేళ్లలో గత ఏడేళ్లలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ సమావేశానికి టిఆర్ఎస్ హాజరైంది మల్లికార్జున ఖర్గే సమావేశానికి హాజరయ్యారు టిఆర్ఎస్ నేత కేకే రాజ్యసభ సభ్యుల సస్పెండ్ విషయంలో వ్యూహంపై భేటీ జరిగింది రైతుల సమస్య చర్చించాలంటూ టిఆర్ఎస్ ఆందోళన చేసింది మొన్నటి వరకు కేంద్రానికి మద్దతుగా నిలిచిన టీఆర్ఎస్ ఇప్పుడు లోక్సభ రాజ్యసభలో కేంద్రానికి టిఆర్ఎస్ బాసటైతే కనిపిస్తోంది కానీ కీలక బిల్లుల విషయంలోనూ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతు కూడా ఇచ్చింది అయితే గ్రేటర్ హుజురాబాద్ ఓటమితో టిఆర్ఎస్ వైఖరి మార్పుని చూసాం ప్రధాని మోడీపై అప్పటి నుంచి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు కేసీఆర్ జాతీయ అంశాలతో పాటు ధాన్యం కొనుగోలుపై విమర్శలు చేస్తున్నారు అలాగే రకరకాల సాగు చట్టాల గురించి కూడా రైతులకు ఇరవై ఐదు లక్షల పరిహారం అన్నారు కేసీఆర్ కేంద్రంతో అమీ తుమ్మి సిద్ధమవుతున్న వేళ కాంగ్రెస్ తో దోస్తి కనిపిస్తోంది అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి షాక్ల మీద షాక్ చూస్తున్న ఒక రేంజ్ లో చలకిచ్చారు మమతా బెనర్జీ మేఘాలయ ఎపిసోడ్ మనం మరొక ముందే అసలు యూపీఏ అంటే ఏంటి యూపీఏ లేదు అంటూ కాంగ్రెస్ పార్టీకి దీది వార్నింగ్ ఇచ్చారు హస్తం పార్టీ స్పేస్ ను లాగేసుకునే స్కెచ్ అయితే మమతా దీది వేస్తున్నారు ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే మమత తన వ్యూహాలకు పదును పెడుతున్నారు అసలు ఇప్పుడు అసలు యూపీఏ లేనే లేదంటూ మమతా చెప్తున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో మమతా భేటీ అయినట్టుగా తెలుస్తోంది మరి ఇటీవల విపక్షాలతో కూడా శరద్ పవార్ చర్చించిన విషయం మనం చూస్తాం ప్రజా ప్రయోజనాలు కాపాడాలని నిర్ణయించామంటూ ఇలా భేటీలో కీలక విషయాలు చర్చించామంటూ తెలియజేస్తున్నారు మరి యూపీఏ లేనే లేదంటున్నారు మమత విషయం కావచ్చు లేకపోతే ఇప్పుడు అక్కడ కే అక్కడ చూసుకుంటే ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్ తో ఎంతగా దగ్గరకు అవుతున్నారనే విషయాలకు చర్చించడానికి కావచ్చు మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు కేసీఆర్ ఇక్కడేమో అమి తుమి తేల్చుకుంటాం గల్లీలో యుద్ధం అంటారండి కానీ అక్కడికి ఢిల్లీకి వెళితే మాత్రం అక్కడ కాంగ్రెస్తో అంటగాతున్న దృశ్యాలను చూసాం అంటే ఇక్కడ గల్లీలో యుద్ధం అంటారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత దోస్తి అంటారు ఏంటండి ఈ రెండు నాలుగుల ధోరణి ఏంటండి కలూరు గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ తర్వాత రాజకీయంగా ఏ పార్టీతో ప్రమాదం ఉందని అనుకుంటారు ఆ పార్టీని టార్గెట్ చేయడం కేసీఆర్ గారికి అలవాటుగా క కనపడుతుంది అంటే గత అంటే ఇప్పుడు ఏడు సంవత్సరాలు దాటిపోయింది కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి మొదటి ఐదు ఆరు సంవత్సరాల పాటు కాంగ్రెస్నే ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తూ వచ్చు కేసీఆర్ కానీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బలహీనపడ్డట్టుగా నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను రెండు దఫాలుగా పన్నెండు పన్నెండు మందిని కొనుగోలు చేసిన ముఖ్యమంత్రి గారు అట్లా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది పూర్తిగా బలహీన పడిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్ష శూన్యత అనేది కొట్టొచ్చినట్టు కనపడ్డా ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకున్నారు అందుకనే మీరు ఏడాది కాలం నుంచి చూడండి ప్రజల్లో ఒక పెద్ద మార్పు కనపడుతుంది తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ పరిపాలన గురించి ఆరు సంవత్సరాల్లో అనేక అనుభవాలు రాష్ట్ర ప్రజలకు వచ్చినాయి కానీ ప్రతిపక్షం లేకుండా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేశారు కానీ ఆ ప్రతిపక్షం ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకదు ప్రజలు బతకరు అనే ఒక అభిప్రాయం ప్రజల్లో విస్తృతంగా ఏర్పడ్డది ప్రభుత్వం యొక్క వ్యతిరేకత ఏర్పడడం కావచ్చు అన్ని ఏదో రకంగా ప్రతిపక్షం అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ మీద విశ్వసనీయత పోయింది ప్రజల్లో ఎందుకంటే కాంగ్రెస్కు ఓటేసినా కానీ టీఆర్ఎస్లోకే వెళ్ళిపోతారు అనే ఒక అపనమ్మకం ఏర్పడింది దాంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం తగ్గించుకున్నారు అయితే ప్రత్యామ్నాయం ఏంటంటే బలంగా నిలబడి కొట్లాడగలిగే పార్టీ కావాలి అని అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలది కాస్త మొగ్గు కనపడ్డది అది దుబ్బాకలో కనపడ్డది మనకు జిహెచ్ఎంసీలో కనపడ్డది మొన్న హుజూరాబాద్లో కనపడ్డది బలమైన నాయకులు కూడా బీజేపీ వైపు ఆకర్షితులు అవుతూ వస్తున్నారు అట్లా ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ కనపడుతున్నది కాబట్టి ఒక రాజకీయంగా రెండు వేల ఇరవై మూడులో ప్రమాద ఘంటికలు కేసీఆర్ గారికి వినపడుతున్నాయి కాబట్టి ప్రమాద గంటికలు వినపడ్డప్పుడు ఏం చేయాలి ఏదో ఒక ఆసరా కావాలి ఢిల్లీ రాజకీయాల్లో బీజేపీని టార్గెట్ చేయాలి రాష్ట్రంలో ఎలాగూ బీజేపీ బలపడుతుంది ఇలాగూ ప్రత్యామ్నాయం బీజేపీ కాబోతుంది అనే ఒక సంకేతాలు అతనికి ఉండే ఉంటాయి ఎందుకంటే కేసీఆర్ చాలా చతురుడు రాజకీయంగా చాలా చతురుడు అంటే రాబోయే కాలంలో నాకు ప్రత్యర్థి ఎవరు కాబోతున్నారు మునుపటిలాగా కాంగ్రెస్ ఉంటేనే కొనేయచ్చు కానీ ఇది కొనే పార్టీ కాదు బీజేపీ అనేది సైద్ధాంతికంగా నిలబడే క్యాడర్ ఉంటుంది బలంగా కొట్లాడే శక్తి సామర్థ్యాలు ఉంటాయి దేశవ్యాప్తంగా బీజేపీ చాలా బలోపేతం అయిపోయింది ఒక బలమైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీ నడుస్తున్నది ఆ పార్టీని ముట్టుకోవాలంటే కూడా కేసీఆర్కు ధైర్యం చాలదు కాబట్టి బీజేపీని ఏం చేయలేడు ఆయన కాంగ్రెస్ లాంటి బలహీన పార్టీలను కాంగ్రెస్ లాంటి నాయకత్వం లేని పార్టీలను కొనుగోలు చేయగలిడు కానీ బీజేపీని కొనుగోలు చేసే పరిస్థితి లేదు కదా ఆ పార్టీ స్ట్రాంగ్గా దక్షిణాదిలో కూడా ఒక కొత్త రాష్ట్రాల్లో గెలవాలనే ఒక పట్టుదలతోటి భారతీయ జనతా పార్టీ ఉంది ఆ విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి మొన్నటి వరకు నేను ఏ పార్టీని అయితే కొల్లగొట్టినో కాంగ్రెస్ పార్టీని అదే పార్టీ ఆశ్రయం పొందుదామని ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్కు చేరువగా అయ్యే ప్రయత్నాలు విశ్వ ప్రయత్నాలు అక్కడ ఢిల్లీలో చేస్తున్నట్టుగా కూడా నిన్ననే మనం వార్త చూసినాం కేశవరావు గారు రాహుల్ గాంధీతో కలవడం అక్కడ సమావేశం కావడం అదంతా చూసినాం ఎందుకంటే కాంగ్రెస్ తోటి అలయన్స్ చేస్తే ఎందుకంటే అంతో అడుగో పొడుగో కాంగ్రెస్ పార్టీకి ఒక పది శాతం ఓట్లు తెలంగాణలో ఇలాగూ ఉంటాయి కాబట్టి ఆ కాంగ్రెస్తో దోస్తీ చేస్తే నేను గట్టెక్కొచ్చు అనే ఒక నమ్మకంతో కాంగ్రెస్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఒకటి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రిగా అయినా రెండు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్కు రేపు అధికారం ఇచ్చే అవకాశాలు ప్రజల్లో కనపడతలేవు దినదినం వెతురే కదబెట్టి కబడి ఏదో ఒక సాన్నిహిత్యం రాజకీయ సాన్నిహిత్యం ఇన్సెక్యూరిటీ తో ఏదో ఒక బలం కోసం ఆయన వెళ్తున్నట్టు